Hi friends, welcome to my channel. ఇవాళ కూడా నేను మీకు ఒక ఎండాకాలానికి సంబంధించినటువంటి ఒక రెండు చిన్న చిట్కాలు చెప్పడానికి వచ్చాను. ఇవన్నీ కూడా చాలా మందికి తెలిసే ఉంటాయి. నేను చెప్పే ఈ చిట్కాలు యాక్చువల్ గా ఇప్పుడు మామూలుగా ఈ బ్యాచిలర్స్ తర్వాత కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు అబ్బాయిలు పాపం అందరికీ కూడా వాళ్లే వంటలు చేసుకోవడం స్టార్ట్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి నేను చెప్పే ఒకటి రెండు చిట్కాలు వాళ్ళకి బాగా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఇప్పుడు నేను చెప్పే ఈ చిట్కాలు ఎండాకాలానికి సంబంధించినవండి. ఎండలు మండిపోతున్నాయి, ఆ ఎండలను తట్టుకోవడానికి ఎవరికీ సాధ్యం కావట్లేదు. కాబట్టి ఈ ఎండల్లో చల్లగా తాగడానికి మన ఒంట్లో వేడంతా తగ్గిపోవడానికి కావాల్సినటువంటి చిట్కాలు ఇవి. ఓకే ఫ్రెండ్స్, మరి చిట్కాలోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు నేను మీకు చూపించేవి ఏంటంటే చియా సీడ్స్ అండి. చియా సీడ్స్ అంటే యాక్చువల్ గా సబ్జా విత్తనాలు అంటారు. ఇలా ఇలా ఉంటాయన్నమాట ఈ సబ్జా విత్తనాలు అన్నా లేదా చియా సీడ్స్ అన్నా కూడా ఏ స్టోర్స్ లో అయినా కూడా మనకు దొరుకుతాయి. ఇప్పుడు ఈ చియా సీడ్స్ మనం ఏం చేయాలంటే ఒక గ్లాస్ తీసుకుని వాటర్ పోసుకొని అందులో కలుపుకుందాం. ఇటువంటి గ్లాస్ తీసుకున్నాము, గ్లాస్ లో కొంచెం వాటర్ పోసాను. వాటర్ పోసి ఇందులోకి ఒక స్పూను చియా సీడ్స్ వేద్దాం. కొంచెం కలపండి. ఇవి ఎంత అండి ఒక 2-3 మినిట్స్ లోనే బాగా నానిపోయి అసలు తెల్ల తెల్లగా ఏదో ఎలా ఉంటుందంటే ఏదో ఒక గుంపులు గుంపులుగా ఒక తెల్ల తెల్లని గింజలన్నీ దగ్గరగా వచ్చిన ఫీలింగ్ గా ఉంటుంది. ఎంత ఒక 5 మినిట్స్ చాలు. ఒక 5 మినిట్స్ ఇట్లాగే పక్కన పెడదాము. తర్వాత ఫ్రెండ్స్ ఇవి యాక్చువల్ గా ఏంటంటే నేను కొబ్బరి బొండాల నుంచి తీసి పెట్టుకున్నటువంటి రెడీగా ఉన్నటువంటి కొబ్బరి నీళ్ళు అండి ఇవి. సో అందరికీ తెలుసు యాక్చువల్ గా కొబ్బరి నీళ్ళు ఏముంది, హాయిగా కొబ్బరి బొండం కొట్టుకుంటాము స్ట్రా వేసుకొని తాగేస్తాము, ఇలా గ్లాస్ కూడా అవసరం లేదని అంటారు కదా. ఓకే మంచిదే, కొబ్బరి బొండం తాగండి. ఆ కొబ్బరి బొండంలో నీళ్లు మనకు చాలా చలవ చేస్తాయి. ఈ చల్లదనానికి ఇంకొంచెం అడిషన్ అనమాట ఏంటి, చియా సీడ్స్. సో సబ్జా విత్తనాలు ఇందులో కొద్దిగా వేద్దాం. ఇందాక నానబెట్టేశాను కదా, ఇప్పటికీ అవన్నీ కూడా నానిపోయి ఉన్నాయి, వాటిని కలుపుతాం. చూడండి ఎంత 5 మినిట్స్ మీకు కనిపిస్తున్నాయి. ఎదగండి ఏదో ముద్దల్లాగా ఉన్నాయి కదా. సో ఇందులో ఏం చేస్తానంటే ఒక స్పూన్ నిండా తీసుకొని ఇచ్చి ఆసిడ్స్ కలుపుతున్నా. కొంచెం కలుపు అబ్బా, ఇక నేను చూస్తుంటే ఎప్పుడెప్పుడు తాగుదామా అని ఉందండి. సో ఇలా మీరు ఈ వేసవిలో ఈ కొబ్బరి బొండంలో నీళ్లతో పాటు ఈ చియా సీడ్స్ కలుపుకున్నట్లయితే ఇక మీకు అద్భుతంగా అసలు ఇక వేడి అనేదే ఉండదు. చల్లదనం అసలు కడుపులో ఎంత చల్లగా ఉంటుందో ఆ రోజంతా కూడా హాయిగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మరి చిట్కా పాటిస్తారు కదా. సరే ఇంకోటి చూపిస్తాం. సరే మాకు కొబ్బరి బొండాలే దొరకట్లేదు ఏం చేయాలి అని చెప్తే ఏం పర్లేదండి, మనకు కొబ్బరి బొండాలు లేకపోయినా ఒక గ్లాసులో నీళ్ళు తీసుకోండి.
अबो चिया सीड्स असल अद्भुत मुद्दगटेसा मुद्दला ईद निमशाले ईदे निमशाल सो और ग्लास तो इप्पुडु नील पेट्टुकुंदाम कदा ई नीळ्ळल्लोने उट्टिचे आसिड्स इंकोंचें सरे एक्चुअल इंदाकंटे मनमु कोब्बरी नीळ्ळल्लो वेसामु इदि उट्टि वाटर वाटर लो चिया सीड्स वेसामु कोंतमंदि अंटारु अब्बा इवि एं टेस्टीगा उंडवु उट्टि वेला तागालि अनि अंटारु सो अलांटि वाळ्ळ कोसम एंटंटे मीरु ओक पनि चेयंडि एक्चुअल कोंचें अंटे सामान्यंगा पंचदार वेसुकुंटारु वद्दंडि पंचदार वेयने वद्दु दानिकि बदुलु मीरु एं चेयालि अंटे ताटि बेल्लम उंटुंदि कदा ताटि बेल्लम पौडर अंडि ओक रेंडु चिट्कालु कलपंडि असल ताटि बेल्लम अंटे एंटो चूपिस्ता इला कोंचें मामूलु बेल्लम लागा तेल्लगा मंचि रंगुलो एं उंडदंडि कास्त नल्ल रंगुलो उंटुंदि दीनि ताटि बेल्लम अंटारु इलांटि ताटि बेल्लम पौडर मन को षाप्स दी चूँ सो कोद्दिगा ताटि बेल्लम पौडर नि मनमु इंदाक रेडी चेसुकुन्नाम कदा नीळ्ळल्लो कलिपिन चिया सीड्स उन्नायिगा दींट्लो कलिपेसुकोंडि चक्कगा इक एटुवंटि अभ्यंतरालु उंडो चिन्न पिल्ललु कूडा तीय तीयगा उंटुंदनि हाईगा तागेस्तारु काबट्टि कोब्बरी नीळ్ళల్లో అయినా చియా సీడ్స్ కలిపండి లేదా ఉట్టి నీళ్ళల్లో చియా సీడ్స్ కలిపి కొంచెం తాటి బెల్లం వేసుకొని తాగేశారంటే చాలా హాయిగా ఉంటుందండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నా టిప్స్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి చిట్కాలతో మిమ్మల్ని కలుసుకుంటాను।